కాలంలో చూస్తే చాలామంది బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. మరి ఇటువంటి వారికి జుట్టు మొలిపించే ప్రక్రియ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? హెయిర్ స్టైల్ మునుపట్లానే ఉంటుందా? ఇలాంటి సందేహాలకు సమాధానాలు చెప్పడానికి ప్రముఖ హెయిర్ ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వైవి రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? ఇది అన్ని వయసుల వారు చేయించుకోవచ్చా? బేసిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ట్రాన్స్ప్లాంట్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట పెడతాం అన్నమాట. నార్మల్ ఈ హెయిర్ గురించి చెప్పే ముందు ట్రాన్స్ప్లాంటేషన్ని ఎందుకు మనం చేయాలి ఒక బేసిక్ బిఫోర్ నేను చెప్తాను మీకు. ఈ ఆఫ్ లేట్కి మీరు చూసే ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, దీస్ ఆర్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఫర్ ద బాడీ అనమాట. వెరాజ్ హెయిర్ అనేది మనకి నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకొకరి నుంచి మనం తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఉండేది ఉన్న రెండు కిడ్నీలో ఒక కిడ్నీ చెడిపోయినా, లేదంటే ఉన్న ఒకటే హార్ట్ కాబట్టి ఒకే హార్ట్ చెడిపోయినా, ఇంకా సో దానికి మనకి ఇంకో రీప్లేస్మెంట్ లేదు, ఇంకొకరి దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. సో దాన్ని తీసుకోవడం వల్ల దట్స్ మేజర్ ఆపరేషన్స్ అవి ఇంకొకరి నుంచి తీసుకుంటాం, రిస్క్ తీసుకుని. బట్ దానికి ఆ రిస్క్ కొంచెం దాని ఏంటంటే రిస్క్ ఏంటంటే దానికి కొన్ని మెడిసిన్స్, కీమోథెరపీని వాడాలి, మన ఇమ్యూన్ సప్రెషన్ ఉంటుంది, దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వెరాజ్ హెయిర్ అనేది మన ఓన్ హెయిర్ మనకు తీసుకోవాలన్నమాట. దిస్ ఎ నాన్ ఎసెన్షియల్. ఇంకోళ్ళ హెయిర్ తీసుకునే స్టేజ్ ప్రస్తుతానికి లేదండి. మన ఓన్ హెయిర్ మన నుంచి ఒక చోట నుంచి తీసి ఇంకో చోట పెడతాను. బీట్ హెడ్ అయినా అవ్వచ్చు, బాడీ అయినా అవ్వచ్చు, ఇంకెక్కడైనా పార్ట్ అయినా అవ్వచ్చు అనమాట. మన తీసి మనకే పెడతాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాను అనమాట. యూజువల్గా హెయిర్ అనేది ఎంత బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకైనా కానీ ఈ పైనే పోతుందండి, పైనను కొంచెం వరకు సైడ్స్ పోతుంది అనమాట. ఈ బ్యాక్ పార్ట్ కొంచెం సైడ్స్ అనేది ఎవరికైనా కానీ హెయిర్ మిగిలే ఉంటుంది ఎంత సివియర్ బాల్డ్ అయినా కానీ. సో బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ హెయిర్ డోనార్ డామినెన్స్ అంటారు, ఇక్కడ టెస్టోస్టెరోన్ ఇన్ఫ్లుయెన్స్ చేయదన్నమాట ఈ రూట్స్ మీద. ఈ చేయదు కాబట్టి అక్కడ హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ టెస్టోస్టెరోన్ హార్మోన్ సెన్సిటివ్ రిసెప్టార్స్ ఇక్కడ దానికి రూట్స్లో ఉంటాయన్నమాట. అందుకని హెయిర్ టెస్టోస్టెరోన్ యాక్ట్ చేసినప్పుడు అవి హెయిర్స్ ఊడిపోతాయి అన్నమాట ఈ బాల్డ్ హెడ్లు. సో ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడతాను, పెడతాం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాపర్టీస్ ఇక్కడికి వచ్చి తిరిగి మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. మళ్ళీ లైఫ్ లాంగ్ ఊడదు అండ్ దిస్ ఈజ్ ఫర్ అవర్ లైఫ్ అనమాట. వన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ హెయిర్ మనకి లైఫ్ లాంగ్ అనమాట. దిస్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే డాక్టర్ గారు, మరి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల హెయిర్ మునుపట్లానే ఉంటుందా? యా, అంటే మనకి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా బాల్డ్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మనకి చాలామంది నాకు విగ్గులాగా తయారైపోయింది అనుకుంటారు. ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మన రియాలిటీ ఏంటనమాట. యూజువల్గా ఎవరికైనా బాల్డ్నెస్ అంటే హెయిర్ మీద హెడ్ మీద చూస్తే 1 lakh హెయిర్స్ ఉంటాయి ఎవరికైనా కానీ. ఈ 1 lakh హెయిర్స్లో బాగా సివియర్గా బాల్డ్ అనుకుంటే మనకు సుమారుగా 2/3 ఆర్ 3/4 పోయినాయి అనుకోండి. అప్పుడు ఎంత పోయినట్టు సుమారుగా 60,000 to 70,000 హెయిర్స్ పోయినట్టు అనమాట. ఆ ఉన్న 30,000 హెయిర్స్లోంచి మనం ఉందగదా అని మొత్తం 30,000 తీయలేము, అక్కడ వెనకాల మళ్ళీ డ్యామేజ్ అవుతుందన్నమాట. ఈ 30,000లోంచి కొన్ని హెయిర్స్ తీయాలన్నమాట. అంటే మేబీ ఒక 1/5 తీసుకోవచ్చు, అంటే 20% వరకు తీయవచ్చు అనమాట. మేబీ ఒక 7,000 to 6,000 హెయిర్స్ ఎట్ ఎ టైం తీయవచ్చు. కావాలంటే ఇంకొకసారి వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు అనమాట. సో టూ టైమ్స్ అలాగా 3 times తీసినాక ఏమవుతుంది, ఈ వెనకాల డిప్లిట్ అయిపోయి వెనకాల అసహ్యంగా కనపడుతుంది అనమాట. సో అందుకని వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ అనేది డిపెండింగ్ మన పేషెంట్ చూసినా కానీ మనం చెప్పలేము అనమాట. సో ఈ తీసి మనకి హెయిర్స్ పెట్టడం వల్ల డెఫినెట్గా అది గ్రోత్ అవుతుంది అనమాట మళ్ళీ. రైట్ డాక్టర్ గారు, మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్గా ఏమి ఉండవు, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏమి ఉండవండి దీంట్లో. హెయిర్ నార్మల్గా ఎనీ ఆపరేషన్ నేను రెండు పద్ధతులు చేస్తాను, ఒకటి జనరల్ ఎనస్థీషియా, ఇంకోటి లోకల్ ఎనస్థీషియా. జనరల్ ఎనస్థీషియా ఎప్పుడు ఇస్తామంటే పెద్ద మొత్తం అంటే పూర్తిగా స్పృహ కోల్పోవటం అనమాట. అది మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు కిడ్నీ కానీ లేకపోతే హార్ట్ కానీ లేకపోతే అబ్డోమినల్. వెరాజ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా చిన్న మొత్తంలో చేస్తాను అనమాట. అండ్ ఎక్కడికక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఎందుకు నెగ్లిజిబుల్ అని అంటున్నానంటే ఏ ఆపరేషన్ చేసినాకైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలినాక ఎలాగ కొంచెం వాపు అనేది ఇనెవిటబుల్, అలాగే ఆపరేషన్ చేసినాక కొంచెం వాపు, మైల్డ్ పెయిన్స్, లేదంటే కొంచెం టైట్నెస్, ఇలాంటి అనేది ఇనెవిటబుల్ అనమాట. దే ఆర్ సిక్వెల్ అంటాం, దే ఆర్ నాట్ కాల్డ్ కాంప్లికేషన్స్ అనమాట. ఈ సిక్వెల్ అనేది ప్రతి ఆపరేషన్కి ఉంటాయి అనమాట అండి. సో అంతే అంగించి మేజర్ కాంప్లికేషన్స్ అయితే నేనేమి చూడలేదు, బట్ నాట్ హర్డ్ ఆల్సో. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా ఉంటుంది? ఓకే, ఈ ఆపరేషన్ అనేది నార్మల్గా ఏంటంటే 6 to 8 hours పడుతుందండి. అండ్ 1 day కంప్లీట్ చేసేయచ్చు అనమాట ఈ ఆపరేషన్ని. ఈ 6 to 8 hours ఎందుకు పడుతుందంటే డిపెండింగ్ అనమాట, కొంతమందికి 4-5 hours అయిపోవచ్చు, కొంతమందికి 8 hours పట్టవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ ద బాల్డ్నెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెయిర్సే పెట్టాలనుకోండి, కొంచెం ఇక్కడే పోయినాయి,
వాళ్ళకి పెట్టాలనుకుంటే మేబీ ఒక 3-4 అవర్స్లో అయిపోవచ్చు. కొంచెం ఎక్కువగా పోయినాయి వాళ్ళకి అనుకుంటే 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ కూడా పట్టచ్చు అనమాట. సో ఈ విధంగా సివియరిటీని బట్టి డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా 1 డేలో అయిపోతాయి అనమాట. దానిలో బేసికల్గా నేను చెప్పే ముందు ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో స్టెప్స్ చెప్తాను మీకు, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇందాక చెప్పినట్టుగా బ్యాక్ హెయిర్ తీసి వెనకాల పెడతాం అనమాట. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి అనమాట బేసిక్గా. ఒకటి ఏంటంటే హెయిర్ తీయటం, దట్ ఇస్ కాల్ ప్రొక్యూర్మెంట్ అనమాట. రెండోది ప్రిపరేషన్, తీసిన దాన్ని మనం ప్రిపేర్ చేయాలి, మనకు కావాల్సిందే పెట్టాలి, చెత్త మీ ఉంటుంది కొంత దాన్ని తీసేస్తాం. థర్డ్ వన్ ఇంప్లాంటేషన్ అనమాట ఇక్కడ ఫ్రంట్లో. సో ఈ 3 స్టెప్స్లో కూడా దేర్ మెటికులస్నెస్ ఈజ్ ఇన్వాల్వ్ అనమాట. ఈ స్ట్రిప్ వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గాను ఎక్కువ హెయిర్లు అంటే గుడ్ క్వాలిటీ గుడ్ క్వాంటిటీ ఒకేసారి వస్తుందండి, చాలా బాగా తీయవచ్చు అనమాట. బాగా సివియర్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి వీ సజెస్ట్, అంటే బాగా లేట్ స్టేజ్ 6 అండ్ 7 క్లాసిఫికేషన్స్ అంటాం, అటువంటి వాళ్ళకి ఈ క్లాస్ ఇది స్ట్రిప్ మెథడ్ సజెస్ట్ చేస్తాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే ఎకనామికల్ అనమాట, కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది కంపేర్డ్ టు అదర్ మెథడ్ అనమాట. ఇంకొక మెథడ్ ఏంటంటే ఒక్కొక్కటి తీయటం, దట్ ఇస్ కాల్డ్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. ఇందాకేం ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్, బోత్ ఆర్ ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్స్. ఇందాకేం స్ట్రిప్ మెథడ్ అంటాం బికాజ్ ఒక స్ట్రిప్ లాగా స్కిన్ తీస్తాం కాబట్టి, ఇదేమో ఇండివిజువల్గా ఎక్స్ట్రాక్షన్ అనమాట, ఒక్కొక్క హెయిర్ తీస్తాం అనమాట. బట్ అవి కూడా వితిన్ 1 వీక్, బోత్ కేసెస్లో కూడా స్ట్రిప్ మెథడ్ ఆర్ దీంతో కానీ 1 వీక్ టు 10 డేస్లో ఏమవుతుంటే ఇంత హెయిర్ గ్రోత్ అయ్యేటప్పటికీ అస్సలు మనకి స్కార్స్ అనేది కనపడం అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ. మైనస్ పాయింట్ ఏంటి ఏంటంటే ఎప్పుడన్నా కొంచెం డ్యామేజ్ రేట్ ఎక్కువ, కొన్ని అప్పుడప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో ఏంటంటే ఆ ఒక్కొక్కటి తీయటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని దీంట్లో కొంచెం ట్రాన్సాక్షన్ రేట్ అంటారన్నమాట, అంటే రూట్ కట్టే రేటు కొంచెం అధికంగా ఉంటాయి కొంతమందికి. సో బట్ ద గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ అండ్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ బాగా వస్తే కనుక ప్రాబబ్లీ ఎఫ్యూఈ అంటాం, ప్రాబబ్లీ సూన్ విల్ రీప్లేస్ స్ట్రిప్ మెథడ్ అనమాట. దాని అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ 1 మైనస్ పాయింట్ అండ్ ఇంకోటంటే మన సర్కమ్స్టాన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్ అని చెప్పవచ్చు స్ట్రిప్ మెథడ్ మీద. ఓకే డాక్టర్ గారు, మరి దీని సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? నార్మల్గా ఎవరికైనా కనుక స్ట్రిప్ మెథడ్లో 2500 గ్రాఫ్ట్స్, అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్లో ఒక్కొక్కసారి ఏంటంటే 1 నుంచి 4 హెయిర్లు ఉంటాయి అనమాట. అంటే 2500 గ్రాఫ్ట్స్ అంటే అప్రాక్సిమేట్గా ఎవరికైనా చెప్పవచ్చు ఏంటంటే ఒక 6 to 7000 హెయిర్స్ రావచ్చు ఎవరికైనా వెనకాల నుంచి తీసి పెట్టవచ్చు. ఆ 6 to 7000 హెయిర్స్లో డెఫినెట్గా ఒక 5500 హెయిర్స్ ఈజీగా మనకు వస్తాయి అనమాట. దట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఐ కెన్ సే. అదే ఎఫ్యూఈలో కూడా మొరాలెస్ అంతే ఉంటాయండి రిజల్ట్స్ అనమాట. బట్ ఏంటంటే ఎఫ్యూఈలో ఏంటంటే ఒకే రోజు ఒక్కోసారి అన్నీ చేయలేకపోవచ్చు, కొన్ని తక్కువ చేసి ఆల్టర్నేట్ డేస్ మళ్ళీ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2500 గ్రాఫ్ట్స్ ఒకే రోజు తీసి పెట్టలేం, అవసరం అనుకుంటే ఒకరోజు 1000 లేదా 1200 తీసి ఇంకో రోజు ఆల్టర్నేట్ డే తీసుకుని 1200 పెడతాం. సో ఆ విధంగా కాంపెన్సేట్ అవుతుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఇది చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది. మరి ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఎందుకని? అంటే వీ కెనాట్ క్వశ్చన్ సర్టన్ థింగ్స్ అండి. అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఈచ్ వన్ విత్ దేర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే దే డిమాండ్ ఆర్ కమాండ్ సర్టన్ థింగ్స్ అనమాట. బట్ ఆన్ నేను యావరేజ్ మీకు ఇన్ జనరల్ మీకు చెప్తాను అనమాట. చాలామంది 2 రకాలుగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ఒక ప్యాకేజ్ లాగా తీసుకుంటారు, మొత్తం బాల్డ్ హెడ్ ఒక ప్యాకేజ్ లాగా ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం అంతా వాట్ ఎవర్ ది నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అన్నీ తీసి పెడతామని చెప్తారనమాట. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టీడియస్ ప్రాసెస్ అండి, చాలా టైం కన్స్యూమింగ్ అండ్ లేబర్ ఇంటెన్స్ ప్రొసీజర్స్. అండ్ దెన్ నాట్ ఒక్క ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టీమ్ వర్క్ అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇది ఒక్క మనిషితో అది అయ్యే పని కాదనమాట. దీంతో బేసిక్ ఈజ్ డాక్టర్ అక్కడ ఉంటాడు. దాని కింద ఏంటంటే కొంతమంది సర్జికల్ స్కిల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు, ట్రైన్డ్ అసిస్టెంట్స్. ఈ ట్రైన్డ్ అసిస్టెంట్స్ జాబ్ ఏంటంటే మెయిన్గాను ఆ కటింగ్ దగ్గరను ఇంప్లాంటేషన్ దగ్గర హెల్ప్ చేయడం అనమాట. ఇక్కడ ఎవరు తప్పు చేసినా కానీ అల్టిమేట్గా రిజల్ట్ పేషెంట్కి రాదు, అలాగే నేమ్ బ్యాడ్ అయ్యేది ఎవరికంటే డాక్టర్కి. సో ఈ విధంగా ఏంటంటే ద డాక్టర్ హ్యాస్ టు సూపర్వైజ్ ఆల్ ద టైమ్ ఇన్ ఎవ్రీ కేస్ అనమాట. ఎక్కడన్నా ల్యాక్స్ ఉంటే డ్యామేజ్ అయ్యేది బోత్ ద పేషెంట్ యాజ్ వెల్ అస్ ద డాక్టర్కి, రెండింటికి అవుతుంది. సో ఈ ఛార్జెస్ ఇందాక అన్నాను కదండి, ఇది దిస్ ఆల్ డిపెండ్ ఆన్ ది టెక్నికల్ వాళ్ళ స్టాఫ్ని కూడా ఆధారపడి. సపోజ్ మంచి స్కిల్డ్ స్టాఫ్ ఉన్నారనుకోండి, అన్లెస్ వీ పే సర్టన్ అమౌంట్ దే డు నాట్ కమ్, ద సేమ్ వే అనమాట. సో నార్మల్ బట్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే ఒక పద్ధతి ఏంటంటే ప్యాకేజ్ వైస్ చేస్తూ ఉంటారు. ఆ ప్యాకేజెస్ చాలామంది ఇన్ జనరల్గా ఒక 50,000 నుంచి మొదలవుతాయండి, సమ్టైమ్స్ 1 లాక్ వరకు ఆర్ ఈవెన్ 2 లాక్స్ వరకు అవుతూ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్ ఆఫ్ ది సర్జన్ అనమాట. ఇంకో పద్ధతి ఏంటంటే గ్రాఫ్ట్ వైజ్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ గ్రాఫ్ట్ వైజ్ ఏంటంటే కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 30 రూపీస్ నుంచి మొదలవుతున్నాయండి. ఈ 30 రూపీస్ నుంచి మొదలుకొని 70 ఆర్ 80 ఆర్ 100 రూపీస్ కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. బట్ ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే స్ట్రిప్ మెథడ్కి ఇన్ జనరల్గా ఒక 30 రూపీస్ నుంచి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారని చాలామంది. అదే ఎఫ్ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఒక 50 నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట.
సో ఈ ఇందాక చెప్పినట్టుగా స్ట్రిప్ అయితే కనుక 50,000 to 1 lakh అయితే ఆన్ అన్ యావరేజ్, ఈ ఎఫ్ఈకి అయితే కనుక దానికి డబుల్ ద కాస్ట్ అవుతుంది అన్నమాట. మీకు సుమారుగా ఒక 1 lakh to 2 lakhs వరకు అవ్వచ్చు ఫర్ ద సేమ్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్. సో 2,500 గ్రాఫ్ట్స్ ఉన్న పేషెంట్ చేయాలంటే కనుక స్ట్రిప్ మెథడ్లో ఒక 50,000 to 1 lakh అయితే, అదే నెంబర్కి మీకు ఎఫ్యూలో ఒక్కొక్క హెయిర్ తీసి పెట్టాలంటే సుమారుగా 1 to 2 lakhs వరకు అవ్వచ్చండి, డిపెండింగ్ ఆన్ సర్జన్. రైట్ డాక్టర్ గారు, మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాన్స్ప్లాంట్ చేసిన రోజు ఒక చిన్న డ్రెస్సింగ్ పెడతామండి మేము, కొంతమంది అది కూడా పెట్టారనమాట. ఇది చేసినాక ఏంటంటే నెక్స్ట్ డే వాష్ చేస్తాం అనమాట. ఈ వాషింగ్ అనేది అండర్ అవర్ సూపర్విజన్ ఇస్ బెటర్ అనమాట. చాలామంది అంటే మేము చేసేసుకుంటాం అనుకుంటారు బట్ కుదరదండి, కొంచెం పెయిన్ వల్ల చేసేసరికి చేసుకోలేరు అనమాట. సో మేము కేర్ఫుల్గా చేస్తూ ఉంటాం. అలాగే 1 or 2 washes అని ఆల్టర్నేట్ డేస్ మేము ఇస్తాం అనమాట. ఇక ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి, ఎనీవేర్ టు గో అనమాట. అవుట్ ఆఫ్ ది స్టేషన్ అయితే కావాలంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే విత్ ఇన్ ద సిటీ అయితే కొన్నాళ్ళ తర్వాత ఒకసారి వచ్చి చూపెట్టుకుంటే మంచిది అనమాట. సో 1 or 2 visits ఆఫ్టర్ ద ఆపరేషన్ ద నెక్స్ట్ డే ఆర్ ద డే ఆఫ్టర్ ఒకసారి చూపెట్టుకోవటం ఒకటి. ఆ తర్వాత లోకల్ అయితే కనుక ఒక 2 weeks తర్వాత ఒకసారి రమ్మంటాము. అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే కనుక దెర్ ఇస్ నో నీడ్, దే కెన్ బి ఇన్ టచ్ విత్ ఏంటంటే మన ఫోన్తో కానీ లేకపోతే ఈమెయిల్తో కానీ టచ్లో ఉంటుంది, వీ టెల్ ద సమ్ ఇన్స్ట్రక్షన్స్, వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా చెప్తాం అనమాట. సో ఈ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ వాషింగ్ ఫస్ట్ వీక్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలండి. అంటే ఆల్టర్నేట్ డేస్ వాష్ చేసుకోమని చెప్తాం. అండ్ ద సీక్రెట్ ఈజ్ కీప్ ఇట్ క్లీన్ అండి. నార్మల్గా ఏంటంటే మనం ఏదో అయిపోతుందని ఊడిపోతా పెట్టిన ఊడిపోతాయని చాలా ఉన్నాయి పై పైన ఇలా అనుకుంటారు. నో, యాక్చువల్లీ ఏం ఊడవండి, పెట్టిన వితిన్ 1 day or 2 days ఫిక్స్ అయిపోతాయన్నమాట. కొంచెం రీజనబుల్ ప్రెషర్ తోటి క్లీన్ చేసుకుని క్లీన్గా పెట్టుకోవాలి, దట్ ఈస్ ద సీక్రెట్ అండి. క్లీన్గా పెట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సరిగ్గా వాష్ చేసుకోకపోతేనే ప్రాబ్లం, వాష్ చేసుకుంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు. సో ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఆఫ్టర్ కేర్ ఈజ్ నథింగ్ సిగ్నిఫికెంట్ అండి. రొటీన్గా ఇన్ఫ్యాక్ట్ మర్చిపోయి ఆపరేషన్ అయినాక 1 or 2 days అయిపోయిందని మర్చిపోయి నార్మల్గా ఎలా ఉంటారో అలా ఉంటాం ఈజ్ ఎ బెటర్. రైట్ డాక్టర్ గారు, మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.